वेलकम टू बी9 न्यूज़ निजम्माइज़म तूर्पु गोदावरी जिल्ला तालरेव मंडलम जीवेमवरम पंचायती सरपंच सूरीबाबू तम ग्राम पंचायती नंदु जरुगुतुन्न अभिवृद्धि कार्यक्रमालु मरियु भविष्यत् कार्याचरण प्रभुत्वं अमलु परिस्तुन्न पथकाल गुरिंचि मीडियातो ముచ్చటించారు జీవేమవరం పంచాయతీ సర్పంచ్ పుణ్యమూర్తుల సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ తమ పంచాయతీలోని కొంతమంది వ్యక్తుల వైఖరి కారణంగా తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని జీవేమవరం గ్రామ పంచాయతీ ప్రజలు తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా తనను గెలిపించారని తన విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను సర్పంచ్ గా ఎన్నిక కాబడిన రోజు నుండి పంచాయతీ అభివృద్ధి కోసం అధికారుల మరియు ప్రజల సహకారంతో అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ నందు ఉన్న రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు లేకుండా చేసేందుకు ఇప్పటికే ఎంతగానో కృషి చేశామని, ఇక ముందు కూడా అధికారులు మరియు ప్రజల సహకారంతో తమ గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రస్తుత కాలంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా లేవని, కాబట్టి భావితరాలకు ఉపయోగపడే విధంగా పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, ఉపాధి అవకాశాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. నమస్కారం. నా పేరు పుణ్యమంతల సూరిబాబు. నాన్నగారు అఖిర్రా గారు, నేను ఒక ఐషాయం కుటుంబం నుంచి వచ్చానండి. 2004 వరకు నేను వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం అంటే వరి కాదు, కాయగూరలు పండించేవాడిని. తర్వాత బైరాజ్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను తాపి మీద సరిగా తాపి పట్టుకొని తాపి వర్క్ చేసేవాడిని. తాపి వర్క్లో నేను 4 జిల్లాల్లో వర్క్ చేశానండి. అయితే వర్క్ చేస్తూ ఉండగా మన గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా వాళ్ళకి నాకు తోచినంత వరకు హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. అంటే 34,000 రూపాయలు విలువ గల సెంటింగ్ ఫ్రీగా ఇవ్వడం కానీ, లేకపోతే 50 బస్తాల నుంచి 100 బస్తాల వరకు ఏదో సిమెంట్ సహాయం చేయడం కానీ చేస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పెద్దలు నా మీద అభిమానంతో, సూరిబాబు నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలి, నెక్స్ట్ టైము నీ సేవలు ఇంకా ఎక్కువ మా ఊరికి అందివ్వాలి అని చెప్పేసి పెద్దలు చెప్పినప్పుడు నేను ఇష్టపడలేదు అసలు. అప్పుడులో నేను వాళ్ళకి చెప్పింది ఒకే మాట ఏంటంటే, ఇప్పుడైతే నేను నా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నానని ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. అదే నేను ఏ సర్పంచ్గానో పోటీ చేసి గెలిచి మనం ఎంత చేసినా సరే దీని మీద ఎంత తినేసాడు అనేది వస్తుంది తప్ప ప్రజల్లో నేను ఎంత చేశాననేది కనిపించదు. నాకు ఈ పదవిలు కట్టవద్దు, నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగేదండి చాలాసార్లు. అలా జరుగుతూ ఉండగా కొన్ని ఒక 2-3 సంవత్సరాలకి ఈ సర్పంచ్లు అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు దాదాపు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో నేను కానీ పోటీ చేస్తానేమో అనే భయం కొంతమందిలో కలిగి నన్ను ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారండి. అయితే ఏంటప్పా నేను ఏ విధంగా నేను వీళ్ళకి ఎప్పుడు అడ్డుపడలేదు, ఇలా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటే దాని గురించి ఆలోచిస్తే ఇది కారణం అని చెప్పేసి అర్థమైందండి. అయితే కొన్ని విషయాల్లో ఎవరు నా మీద కొన్ని తప్పుడు కేసులు కూడా బరాయించి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టినా నాకు ఈ సర్పంచ్గా పోటీ చేయాలని, వీళ్ళకి ఏదో వ్యతిరేకంగా చేయాలని నాకు ఎప్పుడు ఆలోచన అయితే రాలేదు. కానీ ఆ కేసు పెట్టిన తర్వాత, కేసులు పెట్టిన తర్వాత ఎక్కడో పిడిగిరాళ్ళ నుంచి కూడా నా మీద 50,000 రూపాయలు అప్పు తీసుకుని అప్పు కట్టట్లేదు అని నా మీద కేసు పెట్టి అక్కడి నుంచి నోటీస్ పంపించడం కూడా అర్థమైంది నాకు. ఏం చేత ఇలాగా లేని కనీసం ఇంత నీచానికి ఒడిగట్టారేట అని చెప్పేసి అనుకొని, అయితే మనం ఏదో చేస్తామని చెప్పేసి వీళ్ళు గడ్డొస్తామని చెప్పేసి మన మీద ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కావచ్చు అని చెప్పేసి అనుకుని నేను అప్పుడు అనుకున్నా సర్పంచ్గా పోటీ చేయాలి కంపల్సరీగా. ప్రజలు అసలు ఏ రకమైన తీర్పు ఇస్తారు, నేను ఎంత జెన్యున్గా నేను వీళ్ళందరికీ నేను సేవ చేస్తున్నాను కాబట్టి ప్రజల్లో ఒక చిన్న మనం పరీక్ష పెట్టుకుందాం. ఇందులో నేను పాస్ అవుతే గ్రామంలో ఉండి అందరికీ సేవ చేసుకుందాం, పాస్ అవ్వకపోతే నేను మొత్తం ఇక్కడ ఉన్న ఆస్తి ఏదైనా ఉందంటే అమ్మేసుకుని శుభ్రంగా విజయవాడ వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అని చెప్పేసి నేను ఒక టెస్ట్ పెట్టుకోవడానికే నేను ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. అయితే ప్రజలు ఇటువంటి రాజకీయాల మధ్యలో ఎన్నో బెదిరింపుల నుంచి కూడా భయపడకుండా నన్ను 214 ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించి నన్ను గ్రామానికి సర్పంచ్గా ఇచ్చారు. అయితే ఈ ప్రజలకి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇక్కడ గెలిపోవటం అనేది ఈ ఓట్లు లెక్కింపు వల్లనే జరుగుతుంది కాబట్టి. కానీ ఇక్కడ భయానికి బెదిరింపులకి బెదిరిపోయి
చాలా మంది అటు చేయడం జరిగిందండి. కాబట్టి వ్యక్తిగతంగా నేనంటే చాలా అభిమానంతో ఉండేవాళ్ళు కూడా, కొన్ని బంధుత్వాలు కానీ లేకపోతే బెదిరింపులకు కానీ చాలామంది చేయడం జరిగింది. అయితే గ్రామ ప్రజలందరూ కూడా నాకే ఓటేశారని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఎవరు నాకు వ్యతిరేకులు కాదు. అయితే ఇక్కడ కూడా పోటీ కూడా ఏంటంటే, జస్ట్ ఈ విషయంలో నాకు ఆపోజిట్గా పోటీ చేసిన వ్యక్తిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఆయన ఆయన మీద పోటీ చేయలేదండి. కొంతమంది ఇబ్బందులు పెట్టడం వల్ల నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఆపోజిట్గా ఎవరు వచ్చినా అది నాకు ఆయన మీద వ్యతిరేకంతో నేనైతే పోటీ చేయలేదండి. అంటే టెస్టింగ్, నేను అసలు ప్రజలు నాకే తీర్పిస్తారనే దాని మీద నేను పోటీ చేశాను తప్ప ఎవరి మీద వ్యతిరేకించే కాదు. ఏదైతే నో సర్పంచ్గా గెలిపించారు, నా ప్రజలకి నేను మరింత సేవలు అందివ్వాలని చెప్పి ఏ రకమైన గ్రాంట్లు లేకపోయినప్పటికీ కూడా నేను వచ్చిన వెంటనే దాదాపు ఒక 1500 మీటర్లు పైప్ లైన్ కూడా వేయడం జరిగింది నా సొంత డబ్బులతో. ఇప్పుడు బిల్స్ అనేవి ఎప్పుడు వస్తాయని తర్వాత ఏ గ్రాంట్ లేకుండా నేను అంత పెట్టుబడి పెట్టి దాదాపు ఒక 50 కొలైల వరకు ట్యాపుల వరకు వేయించి ఒక 500 మీటర్ల రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు ఒక చోట దండరాయిగా తోటలో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోడ్డు కూడా నేను దాని సొంత డబ్బులతోనే వేయించానండి. గ్రాంట్ల గురించి కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మనం చేయడానికి వచ్చాం. నేను నా ధ్యేయం అంటే ఏంటంటే గ్రామాన్ని ఒక స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దాలని ఆశయంతో నేను ఒక 2 సంవత్సరాల క్రితమే స్మార్ట్ విలేజ్ అనే గ్రూప్ను కూడా క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తానండి. నా అభిమానులు ఇప్పటికీ కూడా చాలామంది ఆ గ్రూప్లో 250 మంది వరకు అభిమానులు ఎంత ఎటువంటి మెసేజ్ వచ్చినా కూడా ఇసుకు లేకుండా అందరూ లేఫ్ట్ ఇవ్వకుండా అందరూ అలా అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే ఆ గ్రూప్కి ఇంకా సరైన అభివృద్ధి అనేది ఇంకా నేను ఇవ్వలేదనే అసంతృప్తితోనే ఉన్నాను. నా గ్రామాన్ని ఎప్పుడైతే బాగా డెవలప్ చేస్తానో అప్పుడే ఆ గ్రూప్ కూడా వాల్యూ పెంచడం అవుతాను. అలాగే ఈ స్మార్ట్ విలేజ్ అనే గ్రూప్ నేను ఏ ఆశయంతో అయితే నేను క్రియేట్ చేశానో ఆ ఆశయాన్ని నేను కంప్లీట్ చేసుకోవాలంటే నా ఆశయాలు గ్రామం మీద నేను చేద్దాం అనుకునే వర్క్లు ఏమైతే ఉన్నాయో అవి మీకు ఒకసారి చెప్తానండి. అయితే ముఖ్యంగా నేను మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే జామకాయల తుమ్ దగ్గర నుంచి గురుకుడు బార్డర్ వరకు కూడా కాలువకి ఏమంటాం కాంక్రీట్ వాల్స్ అలా వేయించాలని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ మేజర్, అది పెద్ద బడ్జెట్తో కూడిందే. అదొకటి గ్రామంలో ఎక్కడ డ్రైన్ సమస్య లేకుండా చేయాలన్నది ఒకటి. అలాగే మన జీవనవరం ఎంట్రన్స్ దగ్గర ఒక ఆర్చ్ ఒకటి కట్టాలి. అలాగే మన గ్రామానికి వాటర్ ఇబ్బంది అయితే చాలా ఉందండి. అది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా కుళాయి అయితే వేసారు కానీ గత ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ కూడా బింది నీళ్లు పట్టుకోలేని కుళాయిలు కూడా అలాగ ఎండిపోయి ఉన్నాయి చివరి ప్రాంతాల్లో. ఆ ప్రాంతాలకు కూడా నీళ్ళు పంపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మేము ఆ ప్రయత్నం కూడా పూర్తి చేయలేకపోయాం ఇంకా కొన్ని కొన్ని సమస్యల వల్ల. అయితే మాకు 2 వాటర్ ట్యాంకులు అవసరపడుతుందండి. అయితే గతంలోనే ఇది పొన్నాడు సతీష్ కుమార్ గారు అవి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆయన కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. కాకపోతే అవి స్టార్ట్ చేయాలండి. ఇవి పొన్నాడు సతీష్ కుమార్ గారు మా ఊరి మీద దయతలిసి మాకు ఆ వాటర్ ట్యాంకులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటున్నాను కూడా. అలాగే రోడ్లు, ఆర్ఎంపీ రోడ్డు అది మన పరిధిలో కాదు. కాకపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలైతే. ఒకసారి అయితే ఒక ప్రాణం కూడా చివరి టైంలో అక్కడ తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ హాస్పిటల్కి వెళ్ళిపోయి మరణించడం కూడా జరిగింది. అది చాలా బాధాకర విషయం. అది ఇంతకుముందు కూడా ఒకసారి చిన్న వీడియోలో పెట్టి కూడా నేను పంపించామండి. అయినా తర్వాత మొన్న రీసెంట్గా ఆ గోతులు పడిపోతే ఆ గోతులకి ఏదో రబ్బీ వేయడానికి ప్రయత్నించారు వాళ్ళు కూడా. కానీ ప్రయత్నించింది ఏదైనా సరే ఇమీడియట్గా పని కంప్లీట్ చేసుకుంటే మనకి బాగుండేది. కానీ నేను ఫోన్ చేసి ఆయనకి చెప్పాను, ఇంజనీర్ గారికి చెప్తే నేను సర్దిచ్చేస్తానని ప్రెసిడెంట్ గారు అని చెప్పి చెప్పడంతో నేను ఆ రోజు ఆగాను. ఆగితే ఆ రోజు నైటే ఒక లారీ ప్రమాదానికి గురై చేలో పడిపోయిందండి. అది కూడా దురదృష్టవశాత్తు మనకు వచ్చే లారీ అది మీటర్లు. నేను కూడా చాలా కష్టపడి ఆ రోజంతా అక్కడ ఉండి ఆ లారీని పైకి లేపించి ఇప్పించడం జరిగిందండి. అయితే
ఇలాంటి సమస్యలు మనం రానివ్వకుండా చూడాలి అంటే కొంచెం ఆ రోడ్డు విషయంలో అయితే వాటికి అధికారులు పట్టించుకోవాలి. దయచేసి ఎవరిని విమర్శించడం లేదండి, కాకపోతే ప్రాబ్లమ్స్ మనం చెప్పి రావు. ఇటువంటివి ఉండటం వల్ల ఏ నైట్ పూట అయినా సరే గమ్మున బండి మీద వెళ్తున్నప్పుడు మనం అప్రమత్తంగానే ఉంటాం, వెనకాల లేడీస్ కూర్చుంటారు, ఏ గోతులన్న పడినప్పుడు లేచి పడిపోతే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే కొంచెం దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొంచెం రోడ్లు పట్టించుకోవాలి అధికారులు. గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, జనరల్గా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాన్ని. ఆయన అంటే మాకు చాలా గౌరవం, ఎందుకంటే నేను ఫస్ట్ ఆయన కోసం నేను చాలా శ్రమించాను. అప్పుడులో మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు దుమ్మోటి వెంకటేశ్వరరావు గారు, ఆయన మేము చాలా కృషి చేసి రాజశేఖర రెడ్డి గారు రావాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డామండి. అయితే ఇప్పుడైతే వేరే పార్టీలో చేస్తాం, అంటే గ్రామ సర్పంచ్గా నేను వేరే పార్టీల గురించి మాట్లాడకూడదు. అంటే వ్యక్తి అయిన తర్వాత ఏదో పార్టీకి ఓటు వేయడం అనేది కామన్, అది పార్టీని తీసుకుని ఈరోజు వ్యతిరేకంగా ఏమి మాట్లాడకూడదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చాలా బాగా అందిస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది, అంతా సర్వీస్ బాగా చేస్తున్నారు. కాకపోతే అభివృద్ధి అనేది ఇవి కాదు అని నా అభిప్రాయం. అయితే ఈ రోడ్లు గుంతలపడ్డం, రోడ్లు పాడైపోవడం అనేది అవి జనరల్గా పెరుగుతూనే ఉంటాయి, ఇప్పుడు కూడా సమస్య పెరుగుతూనే ఉంటుంది. మనం ఎంత లేట్ చేసుకోవాలి అంత ఎక్కువ బడ్డెను మీద పడిపోతూ ఉంటుంటుంది. అయితే ఈ సంక్షేమ పథకాల మీదే మనం దృష్టి పెట్టి వీటిని నెగ్లెక్ట్ చేస్తే కనుక అది చాలా ప్రమాదం మనకి, రాష్ట్ర అభివృద్ధికి అది చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఈ వీటితో పాటుగా మనం అభివృద్ధి రోడ్లు అవి అనేది కూడా చూసుకోవాలి అనేది నా అభిప్రాయం సార్. దయచేసి నేను పార్టీని విమర్శించట్లేదు, మా ప్రాబ్లమ్స్ని ఈ రోడ్ల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మేము ఇలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయవలసి వస్తుంది. దయచేసి మా రోడ్లు కానివ్వండి, ఈ వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దయచేసి అధికారులు పట్టించుకోవాలి. థ్యాంక్ యూ.